మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్సీ 15 ప్రాజెక్ట్ ఒక అడుగు ముందుకు పడితే రెండు అడుగులు వెనక్కి పడుతున్నాయి. అప్పుడిప్పుడు మొదలు పెట్టిన ఈ సినిమా షూటింగ్ ఇంకా సాగుతూనే ఉంది. డైరెక్టర్ శంకర్ అనూహ్యంగా ఇండియన్ 2 సినిమాని కూడా ఏకకాలంలో పట్టాలెక్కించాల్సి రావడంతో ఆర్సీ 15 అనుకున్న దానికంటే ఆలస్యం కావటం ఖాయంగా కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు రిలీజ్ డేట్లు మారిపోతూనే ఉన్నాయి. అసలు ఖచ్చితంగా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పలేకపోతున్నారు మేకర్స్. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా దారుణ ఫలితాన్ని చవిచూసింది. దీంతో దాన్ని మరిపించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న రామ్ చరణ్ శంకర్ తో కమిట్ అయ్యాడు. ఈ ఏడాది జనవరి సంక్రాంతిలో ఆడియన్స్ ముందుకు రావాలి అనుకున్నాడు. కానీ శంకర్ లైకా వివాదంతో అది జరగలేదు. తొలుత ఇండియన్ 2 సినిమానే రిలీజ్ చేయాలి కాబట్టి అదెప్పుడు వస్తుందో దాన్ని బట్టి ఆర్సీ 15 విడుదల చేయాలనే దానిపై లెక్కలు కుదరటం లేదు. ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇండియన్ 2 సినిమాని 2023 జూన్ లో తీసుకురావాలని అనుకుంటున్నారు. దీంతో రామ్ చరణ్ సినిమా అప్పటి వరకు రాదు. దీంతో అక్టోబర్ లేదా నవంబర్ లో రామ్ చరణ్ 15 సినిమా విడుదల చేసే అవకాశం ఉంది. అది కుదరకపోతే డిసెంబర్ క్రిస్మస్ హాలిడేస్ ను టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. ఇక అప్పుడు కాకుంటే 2024 సంక్రాంతిని క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. సో మొత్తానికి రామ్ చరణ్ ని బిగ్ స్క్రీన్ పై చూసేందుకు బిగ్ వెయిటింగ్ తప్పేలా లేదో.